ఈరోజు దేవుని వాగ్దానము సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు మత్తైసు వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా క్రైస్తవ్యం మొత్తంలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిభావంతమైన బోధనలలో ఇది ఒకటి ఏసయ్య సమాధానం యొక్క ప్రాముఖ్యతను సమాధాన పరిచే వారి యొక్క ధన్యతను ఇక్కడ తెలియజేశాడు సమాధానం అనే మాట బైబిల్లో సుమారు రెండు వందల యాభై సార్లు కనిపిస్తుంది క్రొత్త నిబంధనలో సుమారు తొంభై సార్లు కనిపిస్తుంది సమాధాన పరిచేవారు అంటే దేవుని విధానంలో శాంతిని కోరి దానికి పాటుపడేవారు అని ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటూ మనుషుల మధ్య సమాధానం పెంపొందించేవారు అని అర్థం అంతేకాని సత్యాన్ని లేక న్యాయాన్ని పక్కన పెట్టి శాంతి కోసం ప్రయత్నించడం కానీ శాంతి లేనప్పుడు శాంతి శాంతి అనడం కానీ చెడుతనంతో రాజీ పడడం కానీ కాదు నిజమైన శాంతి సమాధానం నీతి న్యాయాలపై ఆధారపడి ఉండాలి దేవునితో సమాధానం హృదయంలో దేవుని శాంతి ఉంటే ఇతరులతో సమాధానం ఉంటుంది శాంతి సమాధానాలు లేకపోవడానికి నిజమైన కారణం పాపం దానికి నిజమైన నివారణ క్రీస్తు సువార్త క్రీస్తు సువార్త మనుషులను వారి పాప స్వభావ దాస్యం నుంచి విడిపించి వారికి సమాధానాన్ని చేకూరుస్తుంది కాబట్టి సమాధాన పరిచేవారు మనుషులకు దేవుని సత్యాన్ని నేర్పడం దేవునితో సఖ్యపడడం ఎలాగో చూపించడం అతి ప్రాముఖ్యమై ఉన్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని ప్రియులారా బ్రతకగోరు వారెవరైనానున్నారా మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వారు ఎవరైనానున్నారా చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకొనుడి కేడు చేయటమాని మేలు చేయుడి సమాధానము వెతికి దాన్ని వెంటాడు యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవ సన్నిధి వారికి విరోధముగానున్నది అపోస్తలుడైన పౌలు ఎఫేసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడు క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అని సహోదరి సహోదరులారా సంతోషించు వారితో సంతోషించుడి ఏడుచువారితో ఏడువుడి ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి హెచ్చు వాటి ఎందు మనస్సుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులై ఉండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి సమాధానపరచు వారు ధన్యులు వారు దేవునికి మార్లనబడుదురని నిజమైన సమాధానం నీతి న్యాయాలపై ఆధారపడి ఉంటుందని నీ సువార్త మనుషులను వారి పాప స్వభావ దాస్యం నుండి విడిపించి వారికి సమాధానాన్ని చేకూరుస్తుందని తెలియజేశావు నీకు స్థుతులు దేవ మేము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరము సహించుచు మేము పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను కాచుకుంటూ కీడు చేయుట మాని మేలు చేయచు సమాధానము వెతికి దాన్ని వెంటాడే వారముగా ఉండుటకు కృపచూపమని కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయక మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్